పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. సెప్టెంబర్ 22 వరకు 5 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు జరగనున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి అత్యవసర సమావేశాలను నిర్వహించలేదు. ఈ ఏడాది ఈ సెషన్స్ పెడుతుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాల్లో కేంద్రం ఏ బిల్లులను తీసుకొస్తోందని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పాత పార్లమెంట్ ముందు పార్లమెంట్ సభ్యులతో గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది. మొదటి రోజు 75 సంవత్సరాల పార్లమెంటరీ వ్యవస్థ ప్రయాణం, విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు అనే అంశంపై చర్చ జరగనుంది. వినాయక చవితి పర్వదినాన కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నిర్వహించనున్నారు. రెండో రోజు నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. రేపు కొత్త పార్లమెంట్ భవనం ముందు ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేంద్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. లోక్సభ ముందుకు ద అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్ 2023, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ 2023 రానున్నాయి. రాజ్యసభ ఆమోదం కోసం ద పోస్ట్ ఆఫీస్ బిల్ 2023, ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషన్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి 2 రోజుల ఎజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మిగతా 3 రోజులు ఎజెండా ఏంటో తెలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు విపక్ష సభ్యులు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఉదయం 10:15 పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఎటువంటి బిల్లులను ప్రవేశపెడుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ వర్గీకరణ, జమిలీ ఎన్నికలు, ఇండియా పేరును భారత్గా మార్పు సహా కీలక అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు ప్రజా సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తేందుకు ఇండియా కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి. ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎంఎస్ఎం ఇలా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రైతు సమస్యలు, అదానీ షేర్ల వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు, మణిపూర్ ప్రజా సమస్యలు, హర్యానాలో మతపరమైన ఉద్రిక్తతలు, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం, కులగణన, కేంద్ర రాష్ట సంబంధాలు, వివిధ రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు, ప్రకృతి వైపరీత్యాల అంశాలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. సెప్టెంబర్ 22 వరకు 5 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు జరగనున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి అత్యవసర సమావేశాలను నిర్వహించలేదు. ఈ ఏడాది ఈ సెషన్స్ పెడుతుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాల్లో కేంద్రం ఏ బిల్లును తీసుకొస్తోందని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉదయం 9:30 పాత పార్లమెంట్ ముందు పార్లమెంట్ సభ్యులతో గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది. మొదటి రోజు 75 సంవత్సరాల పార్లమెంటరీ వ్యవస్థ ప్రయాణం, విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు అనే అంశంపై చర్చ జరగనుంది. వినాయక చవితి పర్వదినాన కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నిర్వహించనున్నారు. రెండో రోజు నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరుగునున్నాయి. రేపు కొత్త పార్లమెంట్ భవనం ముందు ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేంద్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. లోక్సభ ముందుకు ద అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్ 2023, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్స్ 2023 రానున్నాయి. రాజ్యసభ ఆమోదం కోసం ద పోస్ట్ ఆఫీస్ బిల్ 2023, ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషన్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవిరుస్తున్నాయి. కేంద్రం తొలి 2 రోజులు ఈ ఎజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మిగతా 3 రోజుల ఎజెండాలో ఏంటో తెలపాలి అంటే డిమాండ్ చేస్తున్నారు విపక్ష సభ్యులు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఉదయం 10:15 పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఎటువంటి బిల్లులను ప్రవేశపెడుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ వర్గీకరణ, జమిలి ఎన్నికలు, ఇండియా పేరును భారత్గా మార్పు సహా కీలక అంశాలపై పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు ప్రజా సమస్యలను పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తేందుకు ఇండియా కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి. ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎంఎస్ఎం ఇలా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రైతు సమస్యలు, అదానీ షేర్ల వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు, మణిపూర్ ప్రజా సమస్యలు, హర్యానాలో మతపరమైన ఉద్రిక్తతలు, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం, కుల గణన, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వివిధ రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు, ప్రకృతి వైపరీత్యాల అంశాలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.